हेलो नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ स्पेशल स्टोरी मरी प्रत्येक स्टोरी एंटे मरी चाइना तोलगिंचिनटुवंटि विदेशी टेक्नोलॉजी गुरिंची मनं मात्लाडुकुन्नट्लयिते प्रभुत्व कार्यालयालु एजेंसीलो उन्न कोट्लादि कंप्यूटर्लनु पक्कन पेट्टालनि निर्णयिंचिंदि चाइना मरी कीलक विभागाल्लो विदेशी टेक्नोलॉजील विनियोगान्नि पूर्तिगा तुडिचिपेट्टे दिशगा अडुगुलु वेस्तुंदि मरी अमेरिका पै आधारपडिते आंक्षल रूपंलो एप्पुडैना एदुरु देब्ब तगिले अवकाशं उंदनि भावించేసింది चाइना अंदुकोसमे मरी ई निर्णयं तीसुकुंदि ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుకొని గూఢాచర్యం చేయడంలో చైనాది అందవేసిన చెయ్యి అలాంటి చైనానే ఇప్పుడు విదేశీ ఎలక్ట్రానిక్ పరికరాలు సాఫ్ట్వేర్లు వాడటానికి భయపడుతోంది ప్రభుత్వ కార్యాలయాలు ఏజెన్సీల్లో ఉన్న కోట్లాది కంప్యూటర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది రెండేళ్ల లోపు స్థానిక ప్రత్యామ్నాయాలతో వీటిని భర్తీ చేయాలని సూచించింది కీలక విభాగాల్లో విదేశీ టెక్నాలజీల వినియోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది ఇక చైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కనీసం 5 కోట్ల కంప్యూటర్లను మాత్రం ఖచ్చితంగా తొలగించాల్సి ఉంది మరో రెండేళ్లలో ప్రావిన్స్ లోని ప్రభుత్వాలు కూడా దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవచ్చు అమెరికాపై ఆధారపడితే ఆంక్షల రూపంలో ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది चाइना दादापु पदेल नुंची विदेशी टेक्नोलॉजीला विनियोगान्नि तग्गिंचुकोवालनि निर्णयिंचुकुंदि प्रभुत्व अधिकारिक कोनुगोळ्ल जाबितालो उंटे वाटिनि तोलगिंचेंदुकु मोग्गु चूपेदि ई नेपथ्यंलो हेचपी माइक्रोसॉफ्ट संस्थलु चाइना प्रभुत्व मद्दतुन्न संस्थलतो कलिसि जॉइंट वेंचर एर्पाटु चेसि आर्डर्लनु कापाडुकुन्नायि कानी ताजा निर्णयंतो इप्पुडु अदि वेगवंतमैंदि मुख्यंगा భౌగోళిక రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థైన అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పేర్కొంది సెమీకండక్టర్లు సర్వర్లు ఫోన్లు వంటి వాటిల్లో చైనా ఇప్పటికే అమెరికాపై ఆధారపడుతోంది చైనా నిర్ణయంతో హెచ్పీ డెల్ వంటి సంస్థలపై ప్రభావం చూపనుంది చైనా సంస్థ లెనోవాకు ఇది కలిసొచ్చే నిర్ణయం ఈ విషయం బయటకు వచ్చాక శుక్రవారం హాంకాంగ్ మార్కెట్లో లెనోవా షేర్లు 5% పెరిగాయి బీజింగ్ నుంచి లెనోవాకు భారీగా ఆర్డర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చిప్ల కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు మొత్తం 15 రకాల చిప్ డిజైన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది మరోపక్క దేశీయంగా హార్డ్వేర్ ను అభివృద్ధి చేయడానికి లెనోవా హువానే ఇన్స్పర్ లిమిటెడ్ లు పనిచేస్తున్నాయి వీటికి తోడు మైక్రోసాఫ్ట్ వంటి ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధికి కింగ్ సాఫ్ట్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ వంటి సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి अमेरिका पै आधार पड़ताने तग्गिंचुकोवडानिकी चाइना 2016 ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది పరిశ్రమ ప్రమాణాలు నిర్దేశించడానికి వృత్తి నిపుణులకు శిక్షణకు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది వందల కొద్ది పిసి చిప్స్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ సరఫరాదారులతో కలిసి ఇది పనిచేస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలతో టెక్ రంగాన్ని ఏలేందుకు చైనా ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించింది చైనాను లేబర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి టెక్ దిగ్గజంగా తీర్చిదిద్దడమే దాని లక్ష్యం చైనా డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్ కూడా దీనిలోని భాగమే వ్యూహాత్మకంగా కీలకమైన రంగాల్లో సృజనాత్మకంగా ప్రారంభించిన కొత్త స్టార్టప్లను గుర్తిస్తారు ఆ తర్వాత వీటికి పన్ను మినహాయింపులు ఆర్థిక సాయం అందిస్తుంది
2019 జనవరి వరకు మొత్తం 4762 స్టార్టప్లను ఈ పథకం కింద గుర్తించింది. 2025 నాటికి ఈ సంస్థ 10,000కు చేరాలన్నదే లక్ష్యం. అలీబాబా, టెన్సెంట్ వంటి బిలియనీర్ల ఆధీనంలోని కంపెనీలను చైనా ప్రభుత్వం అణగదొక్కాక ఈ పథకానికి ప్రాధాన్యం లభించింది. 2015లో దేశంలోని 10 కీలక రంగాలను గుర్తించి వీటిల్లో చైనా ప్రపంచ స్థాయి దిగ్గజంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో రోబోటిక్స్, న్యూ ఎనర్జీ వెహికల్స్, బయోటెక్నాలజీ, వైమానిక రంగం, అడ్వాన్స్డ్ రైల్ ఎక్విప్మెంట్, స్క్రీన్లు, సోలార్ ప్యానెల్స్ లోని వాడే పరికరాలు, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు వీటిలో ఉన్నాయి. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ కేంద్రంగా చైనాను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో మరి చైనా 2020 నుంచి 2025 మధ్యలో 1.4 ట్రిలియన్ డాలర్లను షిఫ్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సర్వైలెన్స్ కెమెరాలు, సెన్సర్ల నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వెచ్చించనుందట. మరి దీంతో పాటు హైస్పీడ్ రైళ్లు, అల్ట్రా పవర్ విద్యుత్ లైన్ల నెట్వర్క్లు ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. సో మరి బీజింగ్, నాన్జింగ్ వంటి నగరాల్లో అయితే ప్రత్యేకమైన సైన్స్ పార్కులు ఏర్పాటు చేయాలని కూడా తలపెట్టింది. సో మరి వీటిల్లోని కంపెనీలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు, ఆర్థిక సహకారం కూడా అందిస్తుంది. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.